తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ బయట లోపల ఆందోళన చేసే వరకు తీసుకొచ్చింది కేంద్రమేనని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అన్నారు. అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ చేసిన ప్రకటనలో స్పష్టత లేదన్నారు. హామీల్ని ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. మూడున్నర సంవత్సరాల వరకు పరిష్కారం చేయలేని ఇష్యూస్ మళ్ళీ పక్క రాష్ట్రాలతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతాను, కాలయాపన చేస్తున్నారు తప్ప వాస్తవిక పరిస్థితి మీరు ముందుంచాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందుకు చెప్పాల్సిన అవసరం, మీ మీద బాధ్యత ఉంది. ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు లోపల మీరు రైల్వే జోన్ విషయం తేల్చగలుగుతారు, ఇంకా రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా తేల్చగలుగుతారు అంటూ కూడా, 2 రోజుల నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు బయటకు వచ్చేసి గలం ఇప్పారో అప్పుడే వాళ్ల స్పందన కనపడుతుంది తప్ప ఇంతవరకు 3.5 సంవత్సరాల్లో ఇటువంటి స్పందన లేదు. ఇంకా కూడా మీరు రేపు మాపు అని చెప్పేస్తే తెలుగు ప్రజలకి వినే అంత ఓపిక లేదు, అంత సహనం కూడా లేదు. తప్పకుండా పోరాటం చేస్తాం. ఎంత తొందరలో గనుక మీరు ఈ సమస్య పరిష్కారం చేస్తే మీకు మాకు ఇద్దరు కూడా మంచిది, తెలుగు ప్రజలకు కూడా మంచిదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.